సో సుగా ఈ మూవీ అనేది సో నేను చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే సో అంటే ఇలాంటి మూవీస్ మనం చాలా చూసాము అంటే లైక్ ఏంటంటే ఒక దేవుడు భూమి మీదకి రావడం సో మనం ఆల్రెడీ బ్రో మూవీలోని అండ్ గోపాల గోపాలి కైండ్ ఆఫ్ మూవీస్లో చూసాం కదా సో అలానే అనిపిస్తుంది కాకపోతే ఇందులో మీకు డిఫరెన్స్ ఉంటుంది లైక్ ఏంటంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకుంటారు కదా సో వాళ్ళు చేసుకోకూడదు లైఫ్ ఎంత వాల్యూ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే సో మీకు ఆల్రెడీ ఒక పర్సన్ ఎంతవరకు బతకాలి ఎన్ని ఇయర్స్ బతకాలి అనేది ఆల్రెడీ సో గాడ్ అనేది డిసైడ్ చేస్తారు సో అని చెప్పి మనకి చాలా బాగా చూపించారు అండ్ ఇందులో మెయిన్గా సో మన ప్రిన్స్ గారు అయితే చేసిన క్యారెక్టరు కొంచెం చాలా ఎమోషన్తో కూడుకున్నది అది అయితే బాగానే ఉంది అండ్ ఎవరైతే కలీగా వచ్చారో సో తన హీరో కూడా సో బాగానే చేశాడు క్యారెక్టర్ చాలా షటిల్గా అయితే చేశాడు ఓవరాల్గా అయితే మూవీ బాగానే ఉంది అంటే మీకు ఇది కాన్సెప్ట్ పరంగా వాళ్ళ బడ్జెట్ పరంగా అయితే చాలా బాగా తీసుకున్నారు అండ్ పాయింట్ తీసుకున్న పాయింట్ కూడా బాగుంటుంది ఇంకా మెయిన్గా స్టోరీ వచ్చేసరికి ఏంటంటే మన హీరో ఉంటాడు కదా ప్రిన్స్ సో తను ఏంటంటే లవ్ చేసుకుంటాడు సో లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తను ఏంటంటే తన వైఫ్ అనేది వెళ్ళిపోవడం వల్ల సో తను చాలా సాడ్గా అయిపోయి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ సో ఇంకా చనిపోవాలనుకుంటాడు ఆ టైంలో కలి ఒక పర్సన్ అంటే దేవుడు సో ఏ విధంగా తిని లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు అండ్ తర్వాత ఏం జరిగింది ఇతన్ని మోటివేట్ చేశాడా మార్చాడా లేదా అనేది మీరు మూవీలో చూడాలి సో ఇదైతే బాగుంటుంది అండ్ ఇంకా మూవీ వచ్చేసరికి నాకు అనిపించింది ఏంటంటే సో మెయిన్గా ఎవరైతే సో ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి చాలామంది చిన్న చిన్న వాటికి చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు కదా సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో ఈ మూవీ అనేది మన డైరెక్టర్ గారు అయితే అంటే స్టోరీ రాసుకున్నారని చెప్పి నాకైతే అనిపించింది ఓవరాల్గా మీకు బాగానే ఉంటుంది గైస్ అంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్కి అయితే సో మూవీ అనేది వర్త్వా చిట్టు ఇదే మనకి ఆల్రెడీ ప్రీవియస్ మూవీస్తో మనం కంపేర్ చేసుకొని చూస్తే ఈ మూవీ అనేది మీకు సేమ్ అలానే అనిపిస్తుంది ఇది ఆల్రెడీ చూసాం కదా అనే సీన్స్ అయితే మీకు కనిపిస్తాయి కానీ ఓవరాల్కి అయితే బాగానే ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే గైస్ ఇందులో క్యారెక్టర్స్ అండ్ ఏవైతే సో లీడ్ రియల్ చేసిన క్యారెక్టర్స్ ఇవన్నీ మనకి ఆల్రెడీ ప్రీవియస్గా మనం చాలా మూవీస్లో చూసిన వాళ్ళే కాబట్టి సో మనకి వాళ్ళతో అయితే ప్రాబ్లం ఉండదు వాళ్ళ యాక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే సో వీళ్ళు స్టోరీ అనేది అంత బాగా రాసుకున్న కొన్ని కొన్ని ఎడ్యుక్యూట్ చేసే సీన్స్ అయితే ఉంటాయి కదా సో అవి కొంచెం మనకైతే మిస్ ఫైర్ అయ్యాయి అని చెప్పి మనం అంటే నాకైతే అనిపించింది ఇది ఓవరాల్గా అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి సో ఫైవ్కి అయితే త్రీ ఇస్తున్నాను గైస్ మెయిన్గా నాకు కాన్సెప్ట్ అయితే బాగానే నచ్చింది అండ్ ఓవరాల్గా మూవీ అయితే సో అయితే నాకైతే ఓకే బాగానే తీశారు అని చెప్పేదే నా ఒపీనియను సో గాయస్ ఇది వీడియో గాయస్ సో ఈ వీడియో అంటే మీకు ఈ మూవీ అనేది మీరు చూసుంటే సో కామెంట్స్ తెలియజేయండి మీకు నచ్చిందా లేదా అన్నది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయ